ఆయన సిగ్గుగూడ లేకుండా మాట్లాడారు కొంతమంది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం పని నేను ప్రచారానికి పోలే కదా, నేనైతే అసలు మంత్రులు కూడా ఇవాళ జిల్లాలో వాళ్ళు పరిమితమైన తప్ప రేర్ ఎక్కడ కూడా పోలేదు. ఈవెన్ రామారావు కూడా మున్సిపల్ మినిస్టర్ కూడా ఆయన కూడా పోలేదు. ఆయన అక్కడ దావోస్ కూడా పోయి ఉన్నారు, టైం అతను అక్కడ కూడా జరిపింది. ఇవాళ మేము పెద్ద ప్రచారానికి పోయింది లేదు, బయటకు పోయింది లేదు. నేను హానెస్ట్గా చెప్తా ఉన్నా, ఒక డిసిప్లిన్లో బతికిన వాళ్ళం మొదటి నుంచి కూడా, ఒక క్రమశిక్షణ అలవాటు అయిన వాళ్ళం. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నేను ప్రగతి భవన్లో నా కార్యాలయానికి కూడా పోలేదు. ఒక్క జిల్లా కలెక్టర్తో కూడా నేను ఒక ఫోన్లో మాట్లాడలేదు. మేము ఎక్కడ అధికార దుర్వినియోగం చేసిన నాకు అర్థం కాదు. ఎలక్షన్స్ తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ రాజకీయ వ్యవస్థ నడపడం, ముందు తీసుకుపోవడం, ఇతర పార్టీలకు రాజకీయ గేమ్. ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్ ఫర్ అదర్ పార్టీస్, బట్ ఇట్ ఈస్ ఎ క్లియర్ టాస్క్ ఫర్ టీఆర్ఎస్. ఇట్స్ ఎ టాస్క్, మేము గేమ్ లాగా తీసుకుంటాం, టాస్క్ లాగా తీసుకుంటాం. ఎత్తుకున్నాము అంటే రాక్షసులాగా పనిచేస్తాం. టు బి వెరీ ఫ్రాంక్, ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీగా మేము పెట్టిన ఖర్చు 80 లక్షల రూపాయల బెటీరియల్ పంపించడం అంతే. అయితే దాన్ని కూడా మేము క్రిటిసైజ్ చేస్తాం, ప్రజలు ఓట్లేసిన దాన్ని ప్రజలు అమ్ముడు పోయిన అంటామంటే ప్రజలే మళ్ళీ మీకు శిక్ష ఇస్తారు, అది పద్ధతి కాదు. ఒక లిమిట్ వరకు ఓకే. మేము 100 పైచీల స్థానాల్లో గెలిచినప్పుడు అది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన చట్టం ప్రకారమే.